based on which factors we have to choose. Free education, no tuition fees, affordability. Nenu anta double pettagalana. Quality of education. Elanti quality of education undi. High employment opportunities. Employment opportunities are specific country lo ela unnai. Educational standards in world ranking. Aa universities world ranking lo ela unnai. Return on investment contribution by that country. Nenu inni lakshala double pedutunna. ఆ కంట్రీ నాకు ఎంత టైంలో పే బ్యాక్ చేయగలదు, సపోజ్ నేను అచీవ్ చేయగలిగితే అక్కడ జాబ్ కొట్టగలిగితే. లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఆ కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా తక్కువ ఉండాలి. న్యూ కల్చరల్ అడాప్షన్ కొరకు అక్కడ ప్రొఫెసర్స్ మీకు పర్సనల్ గా కొంత టైం ఇస్తారు. మీరు అపాయింట్మెంట్ తీసుకొని అదే జర్మనీలో వెళ్తే అపాయింట్మెంట్ తీసుకొని మీ పర్సనల్ కన్సర్న్స్ ని అడ్రస్ చేస్తారు. నీకు ఏం తెలియదన్న ప్రొఫెసర్ సపోర్ట్ చేస్తారు. ఓన్లీ బేసిస్ ఆఫ్ అపాయింట్మెంట్. షెడ్యూలింగ్ టైం ప్లానింగ్ లేకపోతే యూ కెనాట్ సర్వైవ్ ఇన్ జర్మనీ. ఇండియాలో లాగా ఊరికే రారా బయటకు వెళ్దాం, ఏదో ఒకటి తిందాం, సినిమాకి వెళ్దాం, ఇట్లా షికార్కి వెళ్దాం, నో, ఎవ్రీథింగ్ ఇస్ షెడ్యూల్డ్. యూ కాంట్ ఎంటర్ ఇన్ టు అదర్ పీపుల్స్ లైఫ్ వితౌట్ ఆస్కింగ్ ది పర్మిషన్. దట్ కాంట్ బి డన్. ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లాన్డ్, స్పెసిఫిక్ అండ్ పర్పస్ఫుల్. వర్క్ కల్చర్, లా, హాలిడేస్. మనకు ఒక్కరోజు హాలిడే అట్లా దొరుకుతుంది, కానీ జర్మనీలో 23 పెయిడ్ హాలిడేస్ ఉంటుంది, పేరెంటల్ హాలిడేస్ ఉంటుంది, రిలాక్స్డ్ లైఫ్ ఉంటుంది. సోషల్ కల్చర్ అండ్ లైఫ్ స్టైల్ చాలా, అంటే ఇంటర్నేషనల్ కల్చర్లో వరల్డ్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ పీపుల్ వరల్డ్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కలుస్తారు. వాళ్ళందరినీ కలవడం వల్ల థాట్ ప్రాసెస్ మారుతుంది. ఇప్పుడు ఒక జనరల్ థింగ్, అంటే వాళ్ళు పబ్లిక్లో కిస్ చేయడం అన్నది సంథింగ్ ఇట్ ఈస్ నాట్ ఫాలోడ్ ఇన్ ఇండియా. వి కాంట్ ఇమిటేట్ ఇట్, దట్ ఈస్ దేర్ కల్చర్. మనం నమస్తే చెప్తాం, దిస్ ఈస్ అవర్ కల్చర్. ఆ కల్చర్ని రెస్పెక్ట్ చేయడం మనకు వస్తుంది. అరే ఏంది ఇలా ఉన్నారు, నో, మనం అక్కడ గుర్తే మనం కూడా అలానే ఉండవాలి. సో ఆ డిఫరెన్సెస్ని రెస్పెక్ట్ చేయడం తెలుస్తుంది. ఏమి నేర్చుకోవాలి, మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ మైండ్కి తీసుకోవడం అర్థమవుతుంది. వెల్కమింగ్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ కల్చర్, ఎంతమందిని వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ పీపుల్, అంటే ఆ కంట్రీలో ఇంటర్నేషనల్ పీపుల్ని ఎలా వెల్కమ్ చేస్తున్నారు, పర్మనెంట్ రెసిడెన్స్కి, సిటిజన్షిప్కి ఎలాంటి రిలాక్సేషన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ ఈ ఆల్ 10 పాయింట్స్ ప్రతి కంట్రీకి మీరు చూడాలి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఆల్ అప్లికబుల్ టు జర్మనీ. విత్ అఫోర్డబిలిటీ, విత్ క్వాలిటీ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విత్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎవ్రీథింగ్ జర్మనీ విల్ పే బ్యాక్ విత్ ఫ్రీ ట్యూషన్ ఫీస్.